నమస్తే వెల్కమ్ టు చైర్మన్ స్వీ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు సంబంధించి విశ్లేషించడానికి రాజ్ న్యూస్ చైర్మన్ నాయని రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నాయని రెడ్డి గారి నమస్తే అండి అంటే ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ చర్చ ప్రజలకు సంబంధం సంబంధించినటువంటి సమస్య ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటిది ఈరోజు ఆర్టీసీ ఛార్జీల పేరుతో మరోసారి ప్రజలపైన వడ్డన భారం మోపడానికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక స్పష్టమైనటువంటి ఒక నివేదిక రూపొందించి ఈరోజు ప్రజలపైన భారం వేయడానికి సిద్ధమవుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ప్రధానంగా ప్రజల నుంచి వ్యతిరేకత లేదు ఆర్టీసీ ఛార్జీలు పెంచడంలో సర్వే చేశామనేటువంటిది ఆర్టీసీ చైర్మన్ ఎండి సజ్జనార్ ఎవరైతున్నారు సజ్జనార్ సర్వే చేయించినారు అని చెప్తా ఉన్నారు నిజంగా ఈరోజు ఆర్టీసీని ప్రైవేటు పరం తీసుకునేటువంటి దిశగా ఈ అడుగులు అనుకోవచ్చా ఈరోజు వార్డీకి సంబంధించినటువంటి ప్రజలపైన వడ్డను వడ్డించడానికి ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు చాలా వరకు చర్చనీయాంశమవుతున్నాయి అంటే ఆ విషయాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి లోతుగా ఆలోచిస్తూ విశ్లేషించుకొని ప్రభుత్వ తీరును కేసీఆర్ యొక్క మానసిక స్థితిని కేసీఆర్ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు ఉన్నటువంటి అంతర్యాన్ని కూడా అంతరాన్ని అంతర్యాన్ని ఈ రెండింటినీ కూడా ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉంది చాలా విషయాలలో మార్పులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా వరకు హోప్ పెట్టుకున్నారు ఆయనే ఏ పనినైనా కూడా సమర్థవంతంగా చేయగలుగుతాడు రెండోది ఎంత క్లిష్టమైనదైనా దాన్ని కూడా పరిష్కరించగలుగుతాడు అనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రజలకు ఆయన మీద ఉండే అంటే కేసీఆర్ ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ లో ఉన్న సమస్యల విషయంలో కానీ లేకపోతే తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి దృక్పథాన్ని కానీ అనేక కోణాలలో విశ్లేషిస్తున్నప్పుడు అబ్బా ఇంత అద్భుతంగా కేసీఆర్ చేయగలుగుతే మా బతుకులని బంగారం అయితే అనేటి అయితే అని తెలంగాణ ప్రజలు చాలా సందర్భాలలో అనుకున్నారు కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తలేదు కేవలం కూడా ధనిక వర్గాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నది లేదంటే వాళ్ళ కుటుంబం కోసం పనిచేసుకుంటా ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు నిన్న మొన్న వాడు నిన్న మొన్నటి వరకు వడ్ల సమస్య ఇప్పుడు ఇప్పుడు ఆర్టీసీ సమస్య అంటే ఈ ఆర్టీసీ అనే దాన్ని మనము ఒక రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి అది ఆ లొల్లిని చూస్తూ ఉన్నాము దాని పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాము ఆర్టీసీ సమస్యను పర్టికులర్గా ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చేసి ఏం చేసిడంటే రేట్లు పెంచాడు రేట్లు పెంచేటువంటి క్రమాన్ని ఒకసారి ఆలోచించాలి గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి అయిన తర్వాత ఆర్టీ విషయ ఆర్టీసీ విషయంలో ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చిండు నేను గతంలో కూడా ఆర్టీసీ మంత్రి ఆర్టీసీకి అంటే రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన నాకు దాని మీద చాలా లోతైన అవగాహన ఉన్నది ఆంధ్ర పరిపాలకుల కాలంలోనే నేను ఏపీఎస్ ఆర్టీసీని లాభాలలోకి తీసుకొచ్చిన కానీ నేను దిగిపోయిన తర్వాతను మిగతా ఆంధ్ర పరిపాలకులు దాన్ని అంతా నాశనం చేసిర్రు మొత్తం కూడా నష్టాలలోకి నెట్టిర్రు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి దాన్ని లాభాల బాటలు పట్టించుకోడు పెద్ద కష్టం కాదు అయినా ఆర్టీసీని మనము సర్వీస్ సెక్టార్ కింద చూడాలి కానీ దాన్ని ఒక మిత్తి వ్యాపారి లాగానో లేకపోతే మార్వాడి వ్యాపారి లాగానో మనం వ్యాపార దృక్పథంతో చూడొద్దు అనేటువంటి విషయము తెలంగాణ ప్రజలకు చెప్పిండు ఆయన గతంలో ఇవన్నీ కూడా ప్రజలందరూ గుర్తుండే ఉండు ఉంటాయి మేధావి వర్గాన్ని గుర్తుండి ఉంటాయి మామూలు సమాజానికి సమాజంలో ఆర్టీసీ ప్రయాణికులు రోజు రెగ్యులర్గా వాడటోళ్ళు అందరు కూడా ఆయన మాటలు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమక్రమంగా ఆర్టీసీ రోజు కింద నష్టాల లగైంది కేవలం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ సంస్థ పట్ల కేసీఆర్కి ప్రేమ లేక రెండవది దాన్ని పైకి తీసుకొద్దామని ఆలోచన లేక అంటే ఒక సంస్థను పైకి తీసుకురావాలనుకుంటే దాన్ని నిరంతరము నిర్విరామంగా దానికోసం ఆలోచిస్తుంటాము కృషి చేస్తుంటాం కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ కే ఆర్టీసీని టీఎస్ఆర్టీసీని దాని యొక్క గుదిబొండలాగా ఆలోచించడం లేదంటే దాని ఆస్తుల మీద కన్నేసి అనవసరంగా ఈ ఆస్తులను వేరే విధంగా వాడుకుంటే ఎక్కువ లాభం వస్తుంది ఆర్టీసీని భరించడం కంటే అని ఆలోచించడం ఈ రకంగా ఆర్టీసీని రకరకాల కోణాల నుంచి వెళ్ళి విశ్లేషించుకుంటూ దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రణాళిక చేసే తప్ప కానీ దాన్ని నిర్మాణాత్మకంగా నిలబెట్టే ప్రయత్నం చేయలేదు అది ఇప్పుడు దాన్ని శాపంగా మారింది ఆర్టీసీకి గతంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినటువంటి కాలాన్ని చూసినాం వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలను చూసినాం అంటే ఆర్టీసీ కార్మికులు కూడా ఏమని డిమాండ్ చేసినారు ఆ రోజుల మీరు ప్రభుత్వం బకాయి పడ్డది మాకు మీరు రకరకాలుగా ఆర్టీసీని వాడుకున్నారు సామాన్య ప్రయాణికుడేమో రోజు ఎక్కంగానే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుంటున్నాడు మాకు డబ్బులు ఇస్తున్నాడు ప్రభుత్వం ఏమో వాడుకుంటుంది మా ఆర్టీసీని కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు ఆర్టీసీకి అవే దాదాపు వెయ్యి కోట్ల బకాయిలు పన్నెండు వందల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి అవి ఇచ్చేయండి మేము అవుతామని చెప్పాడు అంటే ప్రభుత్వం ఆర్టీసీని రకరకాలుగా వాడుకుంటుంది బస్ పాస్ల రూపంలో కానీ వారెంట్ల రూపంలో కానీ అనేక రకాలుగా బస్ ఆర్టీసీ వాడుకుంటుంది ఈ బకాయిని ఈయన ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు అట్లా ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలు ఇవి కూడా ఇయ్యకపోయేసరికి ఆర్టీసీ అప్పులు తీసుకొచ్చుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది అప్పులకు మెత్తిలు కట్టుకొని సర్వైవ్ కావాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది దానికి తోడు అది సర్వీస్ సెక్టార్ కాబట్టి దానికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇవ్వాలి ప్రోత్సాహకాలు కూడా లేవు అంటే ఒకవైపు ప్రోత్సాహకాలు లేవు ఒకవైపు ఇవ్వాల్సిన బకాయిలు లేవు తర్వాత ప్రైవేట్ సెక్టార్తో పోటీ పడేటువంటి తత్వాన్ని దానికి పెంచాలి అది లేదు ఇన్ని రకాలుగా ఆర్టీసీ మీద ఈయనకు ప్రేమ లేక ఈయన వ్యవహారం కూడా దాన్ని నెగ్లెక్ట్గా చూడడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో ఆర్టీసీ క్రమక్రమంగా రోజుకింత పోయింది నష్టాలలో పోయినటువంటి సందర్భంలో చాలామంది మనం లాస్ట్ ఇయర్ చూసినాం ఇది సర్వైవ్ కాదు ఇట్లా మీరు ఇట్లే చేస్తూ ఉంటే అనేసి కార్మికులందరూ రోడ్ ఎక్కిండు ఆ సమయంలో కూడా ఆయన ఏం చేసిండు అరవై అరవై రోజుల పాటు వాళ్ళను సమ్మె చేయనిచ్చి ధర్నాలు చేయనిచ్చి అందులో కొంతమంది చనిపోయిన తర్వాత గుండెపేడుతో చనిపోయినటువంటి సందర్భాలను చూసినాం ఏమవుతుందో మా కుటుంబాలు ఆగమైతే రోడ్డు మీద పడుతున్నాయని అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించుకొని ప్రగతి భవన్లో పెట్టుకొని ఆర్టీసీని లాభాల బట్ట పట్టించు పెద్ద కష్టమా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించిన నేను దీని చిట్కల నేను లాభాలలోకి తీసుకొస్తా అనేసి ఆనాడు కార్మికులకే చెప్పిండు ఆయన కార్మిక సంఘాలకు మీరు అందరు కార్మిక సంఘాలతోటి మీరు ఉండకండి కార్మిక నాయకులతోటి మీరు ఉండకుండి వాళ్ళ ద్వారానే దీనికి నష్టాలు వస్తున్నాయి నన్ను నమ్ముకోండి నేను మిమ్మల్ని బాగుపరుస్తాను అని చెప్పి పాపం కార్మికులు కూడా సరైతే ఇది అంతేందుకు ఆర్టీసీ ముందు బాగుపడాలి ఈ నాయకులతోటి ఇది నిర్వీర్యం అవుతుందేమో అనేసి దాదాపు సంవత్సర కాలం నుంచి వెళ్ళి ఆర్టీసీల కార్మిక నాయకులకు దూరంగా ఉన్నారు కార్మికులందరూ కూడా కానీ పరిస్థితి రోజుకింత దిగజారిందే తప్ప ఏం మెరుగుపడలేదు ఈ మధ్యన సజ్జనార్ పోయిండు ఆయన సజ్జనార్ గారిని ఇంతకుముందు ఇక్కడ రాజకొండ సిపిగా పనిచేసినటువంటి వ్యక్తి అక్కడికి పంపిస్తే ఆయనే దాన్ని నేను లాభాలకు తీసుకొస్తా అనేసి రకరకాలుగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు చివరికి లాభాల బాటన ఎట్లా తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి లేదంటే ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సినటువంటి డబ్బుల విషయంలో సజ్జనార్ గారు చొరవ తీసుకొని ఎందుకంటే ఆయనకు ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయననన్నా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ బకాయిలన్నీ తీసుకొచ్చి ఆర్టీసీకి ఇచ్చేసి ఆర్టీసీని లాభాల బాటలు పట్టిస్తాడనేసి చాలామంది అనుకున్నారు అదే సమయంలో ఆర్టీసీకి ఉన్నటువంటి అనేక ఆస్తులను ఇంకే రకంగానైనా యూటిలైజ్ చేసుకొని తద్వారా కొంత డబ్బును సమకూర్చుకొని ఆర్టీసీని పట్టాలెక్కిచ్చి లాభాలలోకి తీసుకుపోతాడు అనుకున్నారు చాలామంది అంటే ఈ పరిణామాల మధ్యన సజ్జనార్ గారు ఏం చేశారంటే ఆర్టీసీ ఛార్జీలు పెంపే దీనికి లాభదాయకము ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు అనేటువంటి నివేదికను బయటపెట్టారు తెలంగాణ వ్యాప్తంగా కేవలం నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే వ్యతిరేకిస్తారు మిగతా అంతా సమ్మతంగా ఉన్నారు ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి ఇష్టపూర్వకంగా ఉన్నారు అనేటువంటి రీతిలో సర్వే చేసినా ఉంటారు అంటే ఏ రకంగా చేస్తున్నారు ఈ సర్వే ఎట్లా ప్రజలందరూ ఇట్లా ఆమోదం తెలుపుతున్నారు నిజంగా ఇది ప్రజల ఆమోదం తెలిపేటువంటి విషయమేనా ఏ సర్వే చేసారో ఆ సర్వే సంస్థ పేరు బయట పెట్టాలి ఏ ప్రాతిపాదిక షాంపిల్స్ తీసారో ఆ షాంపిల్స్ కూడా బయట పెట్టాలి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి కేసీఆర్ పాలసీయే కేసీఆర్ ఏ పని చేసినా కూడా ఆ పనిని సమర్థించుకోవడానికి సర్వేల పేరు చెప్పి ఏదో సంస్థ నక్కి దాపించింది లేకపోతే ఏదో వ్యక్తి నక్కి దాపించిండు అని ఏ రకంగానైతే ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణ ప్రజలకు చూపిస్తాడో ఈరోజు ఛార్జీల పెంపును సమర్థించుకోవడానికి ప్రజల నుంచలే మాకు మద్దతు ఉన్నది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరైనా కూడా వాళ్ళ జేబుకు చిల్లు పడాలని ఎందుకనుకుంటారు చెప్పు ఆర్టీసీ నిజానికి కూడా అరవై రోజుల పాటు సమ్మె చేసినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలేం స్తంభించబోలే అనేక రకమైనటువంటి వ్యక్తిగత వాహనాలు వాడుకున్నారు ప్రైవేట్ వాహనాలను వాడుకున్నారు ఇట్లాంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం అయితే ఆర్టీసీలు ఛార్జీలు ఎంచుకొని ఆర్టీసీ బతకాలనేసి ఎప్పుడు అంత ప్రజలు సరే వాళ్ళ యొక్క అవసరం వచ్చినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు భరిస్తారు కావచ్చు కానీ పెరగాలని ఎవరైనా కోరుకుంటారా ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆఫీసర్లు ఆర్టీసీని గట్టెక్కిస్తామని చెప్పేటువంటి ఒక ఆలోచన అంటే ఆర్టీసీని మేము గట్టెక్కిస్తాము అనేటువంటి ఆలోచనను ప్రజల మీద వృద్ధతందుకు ఆడుతున్నటువంటి నాటకం ఇది చాలా స్పష్టంగా కానీ ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనిస్తే ఆర్టీసీలో ఛార్జ్ పెంచడము అనేటువంటిది భవిష్యత్తులో ఆర్టీసీ ప్రైవేటు ప్రైవేట్ ప్రైవేట్ పవరం కావడానికి మార్గాన్ని చూపించినట్టే తొలిమెట్టి ఎక్కినట్టే ఎందుకంటే హైదరాబాద్లో మీరు చూడరు రేపు మెట్రో ఛార్జీలకు సమానంగా ఆర్టీసీ ఛార్జీలు ఉంటాయి నేను హైదరాబాద్ మెట్రోతో ఎందుకు పోల్చుతున్నా అంటే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికులు చేసేటువంటి దూరము పెట్టేటువంటి ఛార్జీ ఎంతైతే ఉంటుందో రేపు హైదరాబాద్లో ఆర్టీసీలో ఎక్కినటువంటి వ్యక్తి పెట్టే ఛార్జీ కూడా అక్కడికే వస్తుంది మరి ప్రయాణికునికి మెట్రో ప్రయాణము ఆర్టీసీ ప్రయాణం ఒకటిగానే మిగిలిపోతుందా మిగిలదు కదా అంటే హైదరాబాద్తో కంపేర్ చేసుకున్నప్పుడు మెట్రో స్థాయిలో నువ్వు రేట్లు తీసుకుంటున్నావు నువ్వు ఎక్స్ప్రెస్లలో ఇంకెక్కువ పెట్టినావు లగ్జరీ బస్సులలో ఎక్కడ ఎక్కువ పెట్టినావు మరి ఆ రేట్లు దేంతో కంపేర్ చేసుకోవచ్చు మనము అంటే మెట్రోను కనుక రాష్ట్ర వ్యాప్తంగా నడిపినా కూడా మెట్రో వాళ్ళు పెట్టేటువంటి ఛార్జీల కంటే కూడా ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు ఎక్కువైనాయి ప్రజలందరూ దీన్ని కంపేర్ చేసుకుంటుంటారు నువ్వు చాలా సందర్భాలలో ఏం జరుగుతుంది అంటే దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు దూర ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రాంతం నుంచి ఇంకో దగ్గరికి పోదామని కుటుంబ సభ్యులందరూ కలిసిపోవాలనుకుంటున్నప్పుడు ఆర్టీసీ బస్సులో ఎక్కేటటువంటి ప్రయత్నం చేయరు ఎందుకంటే కుటుంబం అంతా కలిసి పొయ్యి రావడానికి ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని వాళ్ళకు మనసులో పడింది అనుకోండి ఒక కార్ని ఎంగేజ్ తీసుకుంటారు ఆ కార్ని ఎంగేజ్ తీసుకొని పొయ్యి వస్తారు ఈ రకంగా ఏమైపోతుందంటే ఈ ఆర్టీసీ కంటే ఎక్కువ చిన్న చిన్న ఇప్పుడు షేర్ ఆటోలు ఉంటాయి ఓ నలుగురు కలిసి కలిసిపోతూ ఉంటే తక్కువ ధరకు వస్తుంది అని అనుకుంటే నలుగురు కలిసిపోవడం లేకపోతే ఓన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్నైనా పెంచుకోవడం ఇవన్నీ ఏమైపోతాయి అంటే క్రమక్రమంగా ప్రజలు తెలియకుండానే ఆర్టీసీకి దూరం అయిపోతారు ఎందుకు నలుగురితో కలిసి ప్రయాణం చేయాలి ఆర్టీసీ టైమింగ్ల ప్రయాణం చేయాలి అక్కడ ఉండేటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒక ప్రయాణికునిగా భరించాలి ఇవన్నీ భరించేసి మళ్ళీ ఎక్కువ ధర పెట్టాలి అనుకుంటున్నప్పుడు సహజంగానే ప్రయాణికుడు ఆలోచిస్తాడు ప్రభుత్వమే ఆర్టీసీ గురించి ఆలోచిస్తలేడు ప్రయాణికుడు ఎందుకు ఆలోచిస్తాడు ప్రభుత్వమే ఇది ప్రభుత్వ సంస్థ ఇది ప్రజలకు సేవ చేసే సంస్థ ప్రభుత్వము ఒక రూపాయి అయినా కూడా ఖర్చు పెట్టుకొని భరించుకొని ఒక రూపాయి అయినా ప్రభుత్వ సంబంధించి ఖజానా నుంచి ఆర్టీసీకి ఇచ్చి దాన్ని నిలబెట్టాలి అనేటువంటిది ప్రభుత్వానికే లేకపోతే ఒక సామాన్య ప్రయాణికుడు అంత లోతుగా ఇది మన ఆర్టీసీ దీన్ని మనం కాపాడుకోవాలని దీంట్లోనే ఎక్కాలి వీళ్ళకే డబ్బులు ఇవ్వాలి ఈ సంస్థ నిలబడాలి అని సామాన్య ప్రయాణికు ఉండదు ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ప్రయాణికు ఎక్కడి నుంచి వస్తుంది ఈ అంతరం ఏర్పడుతుంది రేట్లు పెరిగినా కొద్ది ఈ అంతరం ఏర్పడుతుంది ఇప్పుడు నిజంగా కూడా అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాలు ప్రజలపైన భారం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని పెట్రోల్ డీజిల్ పైన కాస్త తగ్గించేటటువంటి పరిస్థితి ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ రాలేదు అసలు దాన్ని కొట్టిపారేసినటువంటి పరిస్థితి మీడియా ప్రతినిధి అనేటువంటి ఇప్పుడు త్వరలో కరెంటు ఛార్జీలు కూడా పెరుగనున్నాయనేటువంటిది ఒక చర్చ ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించి నిర్ణయమే తీసుకోవడం జరిగింది కిలోమీటర్కి ఎంత పెంచాలి పల్లె వెలుగులో ఇరవై ఐదు పైసలు ఇంకా మిగతా ఎక్స్ప్రెస్కి సంబంధించిన ముప్పై పైసలు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నా అంటే దీని వెనకాల కుట్ర ఏముందనుకోవాలి ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా లాభాల పంటలో ఉన్నాయి వాళ్ళంతా చాలా అద్భుతమైనటువంటి లాభాలలో ముందుకు దూసుకెళ్తూ ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండి పూర్తిగా నియంత్రణలో ఉన్నటువంటి ఈ ఆర్టీసీకి సంబంధించి ఎందుకు నష్టాల్లో ఉంది వేల కోట్ల ఆస్తులున్నా దీని దీన్ని నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారణం ఏంటి దీని ముఖ్య ఎజెండా ఏమైంటుంది ఫైనల్గా ఏం చెప్తారు ఆర్టీసీకి తెలంగాణ రాష్ట్రంలో విలువైన ఆస్తులు ఉన్నాయి ఆస్తుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కన్నలు పడ్డాయి మీరు చూడండి రే పొద్దున తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి అనుబంధంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డర్లు ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి కేసీఆర్ గారికి దగ్గర ఉన్నటువంటి చాలా హోమ్ సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలన్నీ కూడా రేపు పొద్దున ఈ ఆర్టీసీ ఆస్తుల మీద వచ్చి వాలుతాయి మీరు చూడండి ఇది వాస్తవం తెలంగాణ భవిష్యత్ తెలంగాణలో ఇది జరగబోతూ ఉన్నది ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఇది సామాన్యుని బస్సు దీన్ని కాపాడాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బ బకాయి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వడా ఆర్టీసీని కాపాడాలనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో కొంత భూమి నమ్మి ఆర్టీసీని కాపాడేటోడు ఇక నిన్న ఇక్కడి నుంచేనా ఏదైనా మంచి చర్యలు తీసుకునేటోళ్ళు అంత అంతేందుకు ఆర్టీసీని కాపాడాలనుకుంటే డీజిల్ మీద ఆర్టీసీ బస్సులో పోసే డీజిల్ మీద ఆర్టీసీ సంస్థ నుంచి వెళ్ళి వ్యాట్ రూపంలో డీజిల్ మీద ముప్పై రెండు రూపాయలు తీసుకుంటుంది ప్రభుత్వం డీజిల్ మీద ముప్పై రెండు రూపాయలు ఆర్టీసీ బస్సులో పోసే డీజిల్ మీద తీసుకుంటాను దాన్ని కూడా రద్దు చేసేటోడు కదా ఉన్నట్టుండి ఇప్పుడు తొంభై రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ముప్పై రెండు రూపాయలు నలభై రూపాయలు తీసుకోకపోతే ఆర్టీసీకి డీజిల్ ధర ఎంత పడుతుంది యాభై రూపాయలే పడుతుంది కదా సర్వైవ్ అయ్యే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది రేట్లు పెంచే అవకాశం ఉండదు వాళ్ళు అదే యూనియన్ లీడర్లు కూడా అదే మొత్తుకుంటున్నారు నిజానికి కూడా రేట్లు పెంచే ముందు ఆర్టీసీ యాజమాన్య ఆర్టీసీ యాజమాన్యము ఆ కార్మిక నాయకులతో కానీ కార్మికులతో మాట్లాడిందా పనిచేస్తున్నారు వాళ్ళు లోపాలు ఎక్కడున్నాయి ఈ లోపాలను ఎట్లా సరిదిద్దాలి ఏ నిర్ణయం తీసుకుంటే ఈ సంస్థ బాగుపడుతుంది అని అసలుకు యూనియన్లను పక్కకు పెట్టేసిరు యూనియన్ లీడర్లను పక్కకు పెట్టేసారు అసలు యూనియన్లు యూనియన్ లీడర్లు అంటేనే విలన్ల లెక్క సంస్థను పాడు చేసేటువంటి వ్యక్తుల లెక్క ఈ ప్రభుత్వం చిత్రీకరించి తెలంగాణ సమాజం ముందు దోషులను చేసే ప్రయత్నం చేసింది ఆర్టీసీ కార్మికుల ముందు దోష దోషులం చేసే ప్రయత్నం చేసింది ఇదంతా ఎందుకు అని అంటే కేసీఆర్ మాటే నిజం కావాలి కేసీఆర్ చెప్పిందే నిజము కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది అమలు అవ్వాలి అమలు వీళ్ళు ఉంటే అమలు కాకుండా అడ్డుపడతారు ఇదంతా కుట్రకోణం నుంచి వెళ్ళి ప్రతిదీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుట్రకోణం నుంచి వెళ్ళి చూస్తూ ఉన్నాడు దానివల్ల ఆర్టీసీ నిర్వీర్యంగా పోతూ ఉన్నది ఈ ఛార్జీలు పెంపు అనేది తప్పని పరిస్థితులలో ప్రయాణికుడు దాని మీద డబ్బు పెడతాడు కావచ్చు కానీ ఆర్టీసీకి ఖచ్చితంగా రానున్న రోజులలో దూరం అవుతాడు కాబట్టి ఇంకా వివిధ మార్గాలు ఉండే ఆ మార్గాలను అన్వేషించకుండా ఈరోజు పెంచింది మరి నువ్వు వివిధ వాళ్ళకు కావాల్సినటువంటి బకాయిలు ఇవ్వక రేపు పొద్దున ఇంకా నష్టాలలో పోతుంటే ఇంకా పెంచుతావా పెంచలేవు కదా ఎన్నిసార్లు పెంచుతావా ఆర్టీసీ ఛార్జీలను ఇప్పటికే హైదరాబాద్లో మెట్రోస్తు సమానంగా అయింది కాబట్టి ఈ పెంచుడు నిర్ణయము అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడని చర్య కానీ తీసుకుంది మళ్ళీ అంటే ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వాహకం వల్లనే మేము తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పలేదు మళ్ళీ రేపటి నుంచే కూడా వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళు స్టార్ట్ చేస్తారు ఎస్ నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం లేకున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించి ఆమోదం ఉంది అనేటువంటి సర్వే రూపంలో చెప్పి వారిపైన భారం వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి రాజ్ న్యూస్ చైర్మన్ గారు నాయన నరత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఆలోచన చేస్తే ప్రజల కోణం నుంచి ఆలోచన చేస్తే ప్రజల కోసం ఆలోచన చేస్తే ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుండాలనేటువంటి చాలా ఉంది.